పెట్టిండు. ఇక్కడ మళ్ళా సర్పంచ్ అంటాడో లేకుంటే ఎమ్మెల్యే టికెట్ అంటాడో. వచ్చినావా సావిత్రి చెల్లమ్మా, దండిగా తింటున్నావా చెల్లమ్మా, రోజు ఆఫీస్ కి బస్సులనే పోతున్నావా, సీట్లు దొరుకుతున్నాయా చెల్లమ్మా? రే అక్కను పట్టుకొని చెల్లమ్మ అంటున్నావు ఎదురా? ఆడబిడ్డలందరూ నా చెల్లెళ్ళేనమ్మా, సీమలో పుట్టినంత మాత్రాన అందరినీ అన్న అక్క అని పిలుస్తామా ఏంది తల్లి? నువ్వు రాయలసీమలో పుట్టుడేందిరా? ఆరోగ్యం బాగాలేదా తల్లి, నెత్తి కొట్టుకుంటున్నావు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ కింద నీకు చెక్కు రాసిస్తా, దవాఖానకు చూపెట్టుకో తల్లి ఉచితంగా. నేను చూసినాక నిన్న పానం అంతా కుత కుత అవుతుంది, ఏంద్రా పంపేది నీకు? ఇంకా డబ్బునా దవాఖానకు పోవాలంటే 108 ఒత్తితే చాలమ్మా, కుయ్యో 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 అని అంబులెన్స్ వస్తుందమ్మా. ఆ నెంబర్కి ఫోన్ చేయనికి ఫోన్లో బ్యాలెన్స్ ఏం అవసరం లేరమ్మా, నన్ను నా పాదం యాత్ర చేసుకొని అమ్మా. ఏంటి పాదయాత్ర చేస్తున్నావా, దేనికోసం రో? పాదం యాత్రలో ప్రజల యొక్క బాధలు తీరుస్తారమ్మా. అరే నిన్న ఆన్లైన్ లో బిర్యానీ ఆర్డర్ తెప్పియలేదు, నువ్వు పాదయాత్ర చేస్తున్నావా? వదిలేతి, నేనే బిర్యానీ తెప్పిస్తా. నీ ఆఫర్లతో నా పాదం యాత్ర ఆగదు తల్లి. నాయనకు అన్నం పెట్టినవాడు చిన్నాయనకు బగార భూ పెడుతున్నాడంట, అట్లున్నది నీ కథ? నీ పాదయాత్ర సల్లగుండా ఆప్తవా లేకుంటే ఆ తొవ్వల తుమ్మముండే శాపమంటవా నన్ను? చెల్లమ్మా నాకు మాట చెప్తావా నువ్వు, అదే బీడీలు చుట్టుకుంటా ఉంటే నువ్వు ఎలా తీన్మార్లకు వచ్చేదానివా? నీ సౌరం మీద నీకు చిత్తశుద్ధి ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు చూసినా నా మీద నెత్తి నా మేకప్ మీద పడి ఎడుస్తావు ఇంద్ర. నువ్వు కరిగేస్తా నిన్ను ఇలా. నువ్వు తీన్మార్లకు ఎందుకు వచ్చినవని బాధపడాలి, సత్తిగానికి శల్యమ్మైనందుకు నెత్తి బాదుకోవాలి. అటువంటి పరిస్థితి నీకు కల్పిస్తానని అడుగుతా ఉన్నా నేను. నేను నోరు తెరిస్తే నేను మాట్లాడిన తర్వాత నువ్వు బుగులు పడాలా బిడ్డ ఏమనుకుంటున్నావు? బుగులు భయం అని నువ్వు నాతో మాట్లాడుతున్నావు? ఈ సత్తిగాంతో మాట్లాడాలంటే నీకు ఈసా ఫాస్ట్ ఫోటో అన్ని ఉండాలి, అది అర్థం చేసుకొని మాట్లాడు. అవునా, ఆగు మరి, ఇప్పుడు నేనే నీ లైన్ కట్ చేస్తావు. ఓ అన్న ఆడ కెమెరా బంద్ పెట్టే, మస్తు ఓవర్ చేస్తున్నాడు ఈడు. అక్క నేను వచ్చేదే 5 నిమిషాలు, అది కూడా ఆపేస్తే నాకు గత ఎట్లా అక్క? అక్క వైఎస్ఆర్ సార్ మీద సీర్ మోస్తుంది అక్క, ఈ దోతికి ఇది మంచిగా సెట్ అయింది అక్క. నాకు ఇంకిపోయినట్టున్నది, అయినా ఆల్రెడీ కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి సార్ చేస్తున్నాడు కదా, నడుమల నీళ్ళు ఎందుకురా? ఆ మళ్ళ నేను కూడా తెలుగు అన్నే సార్ లెక్కనే యాస్కనింగ్ చేసి కుయ్యి 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 అంటా అని చెప్పిన అక్క జగన్ అన్నకు చెప్ప అక్క. మరి వైఎస్ఆర్ సారు దోతి కింది దాకా కట్టుకుంటా నిండు ఉంటది, మరి నీ దోతేంద్ర మీది కట్టును, దోతి కట్టనీకే రాదు కానీ ఇంకీడికి హీరో కావాలట. ఇట్లా అంటున్నావా అక్క? ఈ దోతి ఇంట్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టింది కాదు, పాదయాత్ర చేసినప్పుడు కట్టేది, పైకే ఉంటది. సరే దోతి కట్టినావు కానీ మరి ఇప్పుడు నువ్వు పాదయాత్ర చేసి ఏం చేస్తావు? తెలుసుకోవాలని ఉంది, ప్రతి గడప గడపలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర సట్టిలో ఏం కూర వండారో తెలుసుకోవాలని ఉంది, వాళ్ళ ఖాళీగా ఉన్న కూర సట్టిల సఫరు వినాలని ఉంది, నాకు అడగాలని ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది నాకు. ఒరేయ్ నువ్వు రాజన్న లెక్క తయారయ్యి జగనన్న లెక్క మాట్లాడతావేంది? సరే కానీ తండ్రి వేసినావు కదా, జగనన్నకి ఏమన్నా సలహా ఇస్తావా? ఆ ఉందా అయితే, జగన్ బాబు రాజకీయ ప్రపంచంలో ఏమీ తెలియని వాడు, ఇంకా ముక్కు పచ్చలారని వాడు అంట అని చెప్తా. అమ్మో వద్దాక, ఎక్కువ చెప్పినా కూడా జగన్ నిన్నడేమో, ఏం చెప్పా? జగనన్న తన్నే పతారా చూపెట్టుకోలేకపోతున్నావు, ఇక నీకేమిస్తారా హీరో ఛాన్స్? చంద్రబాబు నాయుడు గారు మా జగన్ బాబు పాదం యాత్ర చేస్తుంటే కాళ్ళకేసుకున్న ఎన్ని బూట్ల జోళ్ళు అరిగిపోయినా అది గమనించావని అడుగుతా ఉన్నా. చూడం రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు మీ జగన్ బాబు తుఫాకీతో నడి రోడ్డు మీద నన్ను టూ అని అంటా ఉన్నాడు. అది బొమ్మ తుఫాకీ కావచ్చు కదా నాయుడు గారు, తుఫాకీ చేతిలో ఉన్న ప్రతి వాడు ఫెల్చలేడని మనవి చేసుకుంటున్నా నాయుడు గారు, అది గమనించాలి. అరే సత్యగా నువ్వు ఎన్ని యాక్షన్లు చేసి చూపెట్టినా నీకు నో ఛాన్స్. బురసలా కర్సదాండ గంట అని దువెనతో పనులు దోముకునే వాళ్ళకే అర్థమవుతుంది, ఇంతకన్నా మంచికి ఎవరు యాక్షనింగ్ చేస్తారు తెలుగులా? జగన్ అన్న నువ్వన్నా చెప్పు జరా. అరే ఎన్టీఆర్ సార్ సినిమా వస్తే అన్లేశం కావాలంటూ, ఇప్పుడు వైఎస్ఆర్ సార్ మీద వస్తే అది కావాలంటూ, అయినా గానీ జగన్ అన్న మీద వైఎస్ఆర్ సార్ మీద ఎందుకు రగంతపాయరు? జగన్ అన్న నాతో కూడా ఒక సినిమా తీయరారు, నేను రాజన్న లెక్కనే కొడితే తీసుకోండి నన్ను కూడా.